వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రపంచ రికార్డు గ్రహీతలైన కళా జనార్దనమూర్తి గారు, మా అన్న రామకృష్ణ గౌడ్ గారు, పరిశోధనల కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ నగరం నడి పొడ్డుపైనే ఒక మొబైల్ లైబ్రరీలా తిరుగుతున్న కళా విశారద ఎస్పి రామారావు గారు, మా మిత్రులు మారిక్ గారు, అలాగే గాయకులు రామకృష్ణ గారు, అలాగే చాలామంది చాలా అద్భుతంగా పడారు, అలాగే కళా హృదయులు, మీ అందరికీ ముందుగా నమస్కారం. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం మాటలు అర్థమవుతాయి లేవు, వాయిస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ సరిగ్గా రావట్లేదు. అయితే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఎవరిపైనైతే నేను ఒక సినిమా తీశానో ఆ మహానుభావుడి పేరు మీద వర్తది సభను జరుపుతూ మమ్మల్ని గుర్తుంచుకొని ఇలా ఆహ్వానించి మీ ముందు మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ముందుగా మీ అందరికీ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మార్చి 15 అండి, యాక్చువల్గా ఈరోజు మార్చి 29 కానీ మార్చి 15 రఘుపతి వెంకయ్యనాయుడు గారి వర్ధంతి. ప్రతి సంవత్సరం మా టీం ఎప్పుడు చేసేవాళ్ళం, కానీ ఈసారి చేయలేకపోయాం. అయ్యో, రఘుపతి వెంకయ్యనాయుడు గారి వర్ధంతి సభను చేయలేకపోయారని చెప్పేసి నేను మౌనంగా నా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాను. ఆ రోజు ఫుల్ జ్వరం, కనీసం ఇలా మాట్లాడని కూడా మాట రావట్లేదు. ఎవరైనా చేస్తారేమో అని వెంటనే మనం ఏదైనా ప్రోగ్రామ్ అయిపోతే ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోటోలు వస్తుంటాయి, అవి మొత్తం వెతికానండి, ఎక్కడ కనబడలేదు. ఈ విధంగా ఈరోజు అసలు ఈ సంవత్సరం వర్ధంతి సభ లేదేమో, ఎవరు జరపరేమో, అయ్యో క్షమించండి రఘుపతి వెంకయ్యనాయుడు గారు అని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఇంత గొప్ప మనసు తీసుకొని ఇంతగా చేసినందుకు నిజంగా మా సినిమా తరఫున, మా సినిమా పరిశ్రమ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారు మార్చి 15 చనిపోయారు. ఇప్పటికీ దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఆయన వర్ధంతి సభలు జరుగుతున్నాయి. అయితే నేను ఫీల్ అవుతానండి, లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే రఘుపతి వెంకయ్యనాయుడు సభ జరుపుతున్నప్పుడు, కానీ ఈసారి నేను ఈ సభ జరపలేదని బాధపడుతున్నప్పుడు, కానీ కొంతమంది ఆ ఛాంబర్ దగ్గర ఉండే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను ఈరోజు హెల్త్ బాగాలేక రాలేకపోతున్నాను, ఎవరైనా సభ జరుపుతున్నారా, రఘుపతి వెంకయ్యనాయుడు గారి వర్ధంతి సభ జరుపుతున్నారా అన్నప్పుడు ఒక మిత్రుడు మాట్లాడిగాడు, రఘుపతి వెంకయ్యనాయుడు గారు చనిపోయి 8 నెలలైంది, ఇది 8వ వర్ధంతి సభ అన్నాడు. నాకు ఆ మాటలో 8వ వర్ధంతి సభ అని కాకుండా రఘుపతి వెంకయ్యనాయుడు గారు ఎన్నిసార్లు చనిపోయారు, ఇప్పుడు 8వసారి చనిపోబోతున్నారు అని ఆయన అడిగినట్టు అనిపించిందండి నాకు. ఈ మాట నేను మీ ముందు మాట్లాడడానికి ధైర్యం చేస్తూ ఇన్ని అక్షరాలు కూడా పలుకొని ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఎక్కడో విదేశాల్లో పురుడు పోసుకున్న సినిమా అనే 3 అక్షరాల అద్భుతాన్ని ముందుగా పసిగట్టి ఏ రోజుకైనా ఈ 3 అక్షరాల అద్భుతం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇది మానవజాతి పురోగతికి, మానవజాతి మనో వికాసానికి, మనిషి అన్నవాడు అభివృద్ధి చేస్తున్న నాగరికతకు, మనిషిని మనిషిగా బతకడానికి, ఆర్థిక సంబంధాలండి మానవ సంబంధాలు అయిపోయే రోజుల్లో మనిషిని మానవ సంబంధాలకు కట్టుబడి ఉండేలా చేయడానికి ఒక మహోన్నతమైన సాధనంగా సినిమా అనేది పనిచేస్తుంది. అంత అద్భుతమైనది, అంత పవర్ఫుల్ మీడియా సినిమా అని ఆ రోజుల్లోనే గుర్తుపెట్టి ఎక్కడో విదేశాల్లో పుట్టుకొచ్చుకున్న ఆ సినిమా అనే 3 అక్షరాల అద్భుతాన్ని ఈ దేశానికి, ఇంకా మన భారతదేశం భారత గడ్డ మీదకి తీసుకురావడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహావ్యక్తి రఘుపతి వెంకయ్యనాయుడు గారు. ఎక్కడో మచిలీపట్నం నుంచి పొట్ట చేపట్టుకుని మద్రాసు వెళ్ళి ఫోటోగ్రాఫర్గా, ఒక స్కల్ప్చర్గా, ఒక శిల్పాలు చెప్పే వ్యక్తిగా కష్టపడి పైసా కూడబెట్టుకుని ఆయన సంపాదించిన డబ్బు, ఆ డబ్బంతా పెట్టి ఆ ఇల్లు కుదవబెట్టి, తన స్టూడియో కుదవబెట్టి ఆ సినిమాని దానికి తీసుకురావాలంటే క్రోనో మెగాఫోన్ అనేది ఒకటి ఉందంట, దాని వాల్యూ 40,000 అంట, దాన్ని ఎలా కొనాలి అని ఆయన కష్టపడుతూ బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుస్తుంటే ఆయన సతీమణి ఎందుకని మీరంతా బాధపడుతున్నారని తెలుసుకొని ఒక అద్భుతమైన కార్యక్రమం కోసం భవిష్యత్తులో ఒక మహావృక్షంగా ఎదగబోయే సినిమా అనే ఒక మహావృక్షం కోసం మీరు ఈ ఆస్తిని అమ్ముతామంటున్నారు, ఇల్లు అమ్ముతామంటున్నారు, స్టూడియో అమ్ముతామంటున్నారు, అమ్మేయండి, ఎందుకు బాధపడతారు?
అని ఒక భార్య ఒక సహధర్మచారిని వెన్ను తట్టి ప్రోత్సహించి తన నగలు అమ్మి ఆ ఆస్తులు అమ్మి ఆయన్ని సాగనిప్పిందండి. ఆ మహాతల్లికి ఆమె పేరు నాంచారమ్మ. నాంచారమ్మ గారికి శిరస్సు వచ్చి నమస్కారం. ఈ విధంగా తన జీవితాన్ని అంకితం చేసి సినిమాని దాన్ని తీసుకొచ్చి సినిమా అనేది ఎలా ఉంటుంది అనే ఒక అద్భుతాన్ని మొట్టమొదటిసారిగా భారతీయుల కళ్ళ ముందు ఆవిష్కరించిన మహానుభావుడు రఘుపతి వెంకట నాయుడు గారు. ఫస్ట్ టైం సినిమా అనేది ఇలా ఉండేది చూపించింది. ఆ ఖ్యాతి నిజంగా తెలుగు వారికి దక్కాల్సిన ఖ్యాతి, దక్షిణ భారతీయుడికి దక్కాల్సిన ఖ్యాతి. కొన్ని కారణాల వల్ల కొంతమంది పెద్దల వల్ల కొంతమంది యొక్క కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్ళుగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఒక దోపిడీ వల్ల ఈ ఖ్యాతి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ పేరు ఇక్కడ ప్రస్తావించవచ్చు తెలియదు. ఉత్తర భారతీయుడికి వెళ్ళిపోయింది. నేనంటాను భారతదేశంలో సినిమా అనేది సినిమాడు దానికి పితామహుడు రఘుపతి వెంకట నాయుడు. తెలుగు సినిమా పితామహుడు కాదు, దక్షిణ భారతదేశ సినిమా పితామహుడు కాదు, భారతదేశ సినిమాకి పితామహుడు రఘుపతి వెంకట నాయుడు కాదు. అటువంటి వ్యక్తి ఎన్నో సినిమాలు తీసి మొట్టమొదటిసారి స్టూడియో కట్టి, మొట్టమొదటిసారి థియేటర్ కట్టి, మొట్టమొదటిసారి ఎగ్జిబిటర్గా ఒక సినిమా నిర్మించి కొంతమంది చేస్తున్న కుట్రల వల్ల, మోసాల వల్ల, దగ్గర వల్ల ఎవరైతే ఆ రోజుల్లో అంటే ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం మాత్రం ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం స్వాతంత్ర పోరాటం జరుగుతున్న ఆ రోజుల్లో ఇక్కడ సినిమాలు ప్రదర్శించున్నది బ్రిటిష్ వాళ్ళు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ముందు గులాములో వంగి వంగి సవాములు కట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టి రవిస్తానంతటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కళ్ళు కట్టున్న బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా కూడా మన డబ్బును, మన సినిమాలు చూస్తే మనం చూస్తున్న డబ్బును కూడా దోసుకెళ్తున్నారు. మన సినిమా మనమే తీయాలి, మన డబ్బును మనమే చూడాలి. మనం ఏ సినిమాకైతే డబ్బు పెడుతున్నామో ఆ సినిమాను మనమే తీసి మన డబ్బును మన భారతీయులకు చెందాలి, మన తెలుగు వారికి చెందాలి, మన దక్షిణ భారతీయులకు చెందాలని చెప్పేసి ఆయన పడ్డ తపనను చూసి ఎలాగైనా రఘుపతి వెంకయ్య నాయుడు అడుగులు నరికేయాలి, ఆయన ప్రయత్నాలను సమాధి చేయాలి, ఆయన్ను భూస్థాపితం చేయాలని చెప్పేసి రకరకాల కుట్రలు చేసి చివరికి తన ఆస్తులన్నీ కరోనా మెగాఫోన్ కోసం అమ్ముకోవడమే కాకుండా ఆ తర్వాత సినిమాల పేరిట సంపాదించిన డబ్బులన్నీ అయిపోయి తను కట్టుకున్న గ్లాస్ స్టూడియో, ఆ స్టూడియో కూడా అమ్మేసి ఎక్కడో ఆ ఉన్న ఇల్లు అమ్మేసి ఎక్కడో మైలాపూర్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ఉన్నాడండి. ఒకసారి టిఫిన్కి డబ్బులు ఉండేది కాదు, భోజనానికి డబ్బులు ఉండేది కాదు. అంత కష్టపడుతూ అక్కడ ఉంటూ తను చనిపోయే ముందు రోజుల్లో ఒక్కసారి నేను చనిపోయేలోగా నేను కట్టుకున్న స్టూడియోకి ఒక్కసారి వెళ్ళి ఆ స్టూడియోలోకి అడుగుపెట్టి ఆ నేల తల్లిని ఒకసారి కళ్ళకు అద్దుకొని రావాలని కనీసం ఒక 10 సార్లు ట్రై చేశాడు నేను. ఆయన వెళ్ళడం, తను కట్టుకున్న స్టూడియోకి తను వెళ్తే అక్కడ గేట్ మ్యాన్ బయటికి తరిమేయడం, వాచ్మ్యాన్ బయటికి తరిమేయడం. ఒకరోజు నిండా ఒక శాలువ లాంటిది కప్పుకొని జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తుంటే ఆ జూనియర్ ఆర్టిస్ట్ కలిసి రహస్యంగా వెళ్ళాడు లోపలికి. లోపలికి వెళ్ళాక అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లు ఆ చెట్ల కింద నిలబడి భోజనం చేస్తుంటే వాళ్ళకి తెలియకుండా లోపలికి వెళ్ళి తను కట్టుకున్న స్టూడియో ఆ గోడలు, ఆ శిల్పాలు, ఆ కర్టెన్స్, అక్కడ పడుకున్న గ్లాసులు, పాత కెమెరా సామాన్లు అవన్నీ తాకుతూ టచ్ ఆడుతుంటూ నేను కదా కట్టుకుంది, నేను కదా ఈ గోడలు నిర్మించింది, నేను కదా ఈ ఫోన్ నిర్మించింది, నేను కదా ఈ లైట్ కట్టింది, నేను కదా ఈ ఫ్యాన్ పెట్టుకుంది చెప్పేసి వాటిని చూస్తూ వాటిని తడుము కొడుతూ వాటిని టచ్ ఆడుతూ ఏడ్చాడంటాడు మహానుభావుడు. అలా ఏడ్చారు మహానుభావుడిని మెడ మీద చేపెట్టి బయటికి వెళ్ళారండి ఆ స్టూడియో కొన్న వ్యక్తులు. తను కట్టుకుంటూ స్టూడియో నుంచి బయటికి వెళ్ళేశారు. అప్పుడు చనిపోయాడండి మొట్టమొదటిసారి మార్చి 15వ తారీఖు కాదు. ఏ రోజైతే తను కట్టుకున్న స్టూడియో నుంచి గెట్టేశారో ఆ రోజు మొట్టమొదటిసారి చనిపోయాడండి రఘుపతి వెంకట నాయుడు గారు. ఆ రోజు నుంచి ప్రతి క్షణం చనిపోతున్నాడు, ప్రతి నిమిషం చనిపోతున్నాడు. నిజంగా చనిపోయాడు. ఒకరోజు మార్చి 15వ తారీఖు తెల్లవారుజామున చనిపోతే ఆ ఇంటి ఓనరు శవం ఇక్కడ ఉంచకూడదని చెప్పేసి ఇంట్లోంచి బయట పారేస్తే ఈ రోడ్డుకు అవతల ఒక చెట్టు కింద ఆ బాడీని ఉంచారండి. ఆ శవాన్ని ఇక్కడ పడేస్తుంటే షూటింగ్కి వెళ్ళే అప్పుడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయండి, ఇంకా షూటింగ్కి వెళ్ళే వ్యాన్లు అక్కడికి వెళ్తున్నాయంట. వెళ్తుంటే ఆ శవం రోడ్డు మీద పడేస్తుంటే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ పోగై ఎవరో చనిపోయారని గుంపులుగా నిలబడి చూస్తున్నారట. దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయితే ఈ షూటింగ్ వెళ్ళే కార్లు, ఈ వ్యాను వీళ్ళు అక్కడ ఆపేసి అరే ఏంట్రా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, వెళ్ళి చూసిరమ్మని ఎవరు పంపిస్తే ఒకటి దిగాడు, రెండోవాడు దిగాడు, వెళ్ళి అక్కడికి వెళ్ళారు. ఆ గుంపును తోసుకుంటూ లోపలికి వెళ్ళి చూశారు. ఎవరో చెప్పారు ఎవరండి చనిపోయిందంటే ఎవడో సినిమా తీసింది ఈయనంట,
మొట్టమొదటి సినిమాను కనుక్కుని తిన్నాడంట అన్నారంట. వాడు వచ్చేసి వ్యాన్ ఎక్కి అన్నా ఆడు చనిపోయినాడు ఎవడో సినిమా తీసినోడంట వాడేనంట మొట్టమొదటిసారి సినిమా తీసింది అని చెప్పారంట. అప్పుడు ఇంకోసారి చనిపోయాడండి. అప్పుడు ఇంకో వర్ధంతి. ఆ తర్వాత సాయంత్రం వరకు ఉన్నాక ఒక దిక్కులేని వ్యక్తిలాగా, అప్పటికి చాలామంది సినిమా ప్రముఖులు ఉన్నారు, అప్పుడే సినిమా పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఈ ఎన్టీ రామారావు గారి కంటే ముందున్న తరం వాళ్ళంతా ఉన్నారు మద్రాసులో, చాలామంది సినిమా ప్రముఖులు ఉన్నారు, కానీ ఎవ్వరు రాలేదండి. ఒక 5-6 మంది 10 మంది కలిసి ఒక అనాథ శవాన్ని మోసుకెళ్ళినట్టుగా మోసుకెళ్ళి మైలాపూర్ శ్మశానంలో ఆయన సమాధిని ఆయన అంత్యక్రియలు జరిపారు. అప్పుడు శ్మశానంలో సమాధి లోతుల్లో కూడా ఆయన కుల్లి కుల్లి ఏడుచుకుంటూ అప్పుడు చనిపోయాడు సార్. 2వ రోజు పేపర్లు, ఏ పేపర్లు రాయలేదు సార్, చిన్న ముక్క కూడా రాయలేదు. రఘుపతి వెంకయ్య నాయుడు అనే ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పేసి ఏ పేపర్లు రాయలేదు, ఏ సినిమా వ్యక్తి చెప్పలేదు, ఎవరూ సంతాప సభ జరపలేదు, ఎవరూ కన్నీరు కార్చలేదు. 2వ రోజు యథాలాపంగా షూటింగ్ జరిగిపోతుండే అప్పుడు చనిపోయాడు. అలా చనిపోతూనే ఉన్నాడు సార్. అలా వర్ధంతి సభలు జరుగుతుండే, అలా జరుగుతుంటే ఇంటూరి వెంకటేశ్వర్లు గారు అని చెప్పేసి ఒక సీనియర్ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, మొట్టమొదటి సినిమా జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వర గారు, ఆయన చరిత్రను వెలుగులోకి తీసుకురావాలి, ఆయన పేరిట ఒక గ్రంథాన్ని రాయాలి, ఆయన పేరిట ఒక డాక్యుమెంటరీ తీయాలి, ఆయన విగ్రహాన్ని అక్కడ సినిమా పరిశ్రమ ఎక్కడైతే ఉందో ఆ మద్రాసు నడిపొడ్డున ఫిలిం అక్కడ టీనగర్ ఏరియాలో పెట్టాలని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు తిరిగాడో, కాళ్ళు చెప్పులు అరిగేలాగా, కాళ్ళు చెప్పులు తెగిపోయేలాగా అక్కడ ప్రభుత్వం దగ్గరికి, అప్పుడు సినిమా ప్రముఖులకు వెళ్ళి అయ్యా రఘువీర వెంకటరావు గారి విగ్రహాన్ని పెడదాం, ఎవ్వరు పలకలేదండి, ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేదు. పాపం తిరిగి 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 ఆయన అలసిపోయి చివరికి పద్మనాభం గారు చిన్న డబ్బులు ఇచ్చి ఓ చిన్న బొమ్మలు పెన్సిల్తో స్కెచ్ పెన్లతో బొమ్మలు వేసి వాటితో ఒక చిన్న డాక్యుమెంట్ చేశారు సార్. చేసి కనీసం ఇదైనా చేశానని ఆయన తృప్తిగా చనిపోతూ చనిపోతూ ఆ పుస్తకాలు, ఆయన చేసిన పరిశోధనలు అవన్నీ కేవీ తిలక్ గారి చేతికిచ్చి చనిపోయాడు. అభ్యుదయ సినిమాల దర్శకుడు, సినిమా పరిశ్రమలో అనేకానేక యూనియన్స్ పెట్టిన మహానుభావుడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే ఒక పాఠం మీకు గుర్తుంటుంది. ఆ సినిమా తీసిన కేవీ తిలక్ గారు ఆయన చేతికి ఆ పుస్తకాలు ఆ పేపర్లు ఇస్తూ తన లక్ష్యాన్ని కూడా ఇచ్చి, కేపీ తిలక్ ఏ రోజైనా సరే ఫిలిం ఇక్కడ మద్రాసులో రఘుపతి వెంకయ్య నాయుడు గారి విగ్రహాన్ని స్థాపించాలయ్యా, నువ్వు దాన్ని కంకణం కట్టుకోయ్యా అని చెప్పేసి ఆయన చనిపోతే పాపం ఆ తిలక్ గారు అప్పటి నుంచి ఓ పక్క సినిమాలు తీసుకుంటూ ఓ పక్కది ఇటు ప్రయత్నాలు చేసుకుంటూ 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 అక్కడ సాధ్యం కాలేదు. మొత్తానికి ఫిలిం నగర్లో ఛాంబర్ ఎదురుగా ఆయన విగ్రహాన్ని పెట్టారు. అప్పటికి రేపో మాపో చనిపోతాననే దశలో ఉండాలి కేవీ తిలక్ గారు. ఈ విధంగా రకరకాల పరిస్థితుల్లో కేవీ తిలక్ గారు వీళ్ళందరూ చేసిన దాంట్లో రఘుపతి వెంకయ్య నాయుడు గారి చరిత్ర అండి. అయితే ఇటువంటి చరిత్ర అంత అటువంటి మహానుభావుడి పైన ఇంతవరకు సినిమా రాకపోవడంతో ఎలాగైనా సరే ఆ సినిమా తీయాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాల పాటు ప్రొడ్యూసర్లను వాళ్ళను వీళ్ళని ఎంతోమంది కలిసి 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 చివరికి లాభం లేదు, మన దగ్గర ఉన్న బడ్జెట్తో ఒక చిన్న బడ్జెట్తో మన దగ్గర ఒక చిన్న ఇంత పిండి ఉంది, ఈ పిండితో ఒక అందమైన రొట్టెను తయారు చేయాలి అనుకుంటూ ఒక మిత్రుడు సతీష్ అని ఒక మిత్రుడి సహకారంతో, అలాగే నరేష్ గారు, వాహిని గారు, తనికెళ్ళ భరణి గారు, మహర్షి గారు, వీళ్ళందరూ మిత్రమా మాకు 1 రూపాయి కూడా అవసరం లేదు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరూ ఫ్రీగా చేశారండి. లొకేషన్లు ఫ్రీ, వీళ్ళందరూ ముందుకొచ్చి ఈరోజు సినీ పరిశ్రమలో ఉంటున్న ఏ వ్యక్తి అయినా సరే, లక్షలు కోట్లు సంపాదించుకున్న ఏ వ్యక్తి అయినా సరే, బిల్డింగ్లు కట్టుకుని కొడుకుతున్న ఏ వ్యక్తి అయినా సరే, వారు తింటున్న ప్రతి అన్నం మెతుకు మీద రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు ఉంటుంది అని మాకు తెలుసు. ఆయన రుణం మేము తీర్చుకోలేము, మాకు చేతన ఏంటంటే మేము ఫ్రీగా యాక్ట్ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి చేస్తే ఆ సినిమా తీసామండి. 2012లో సినిమా అయిపోయింది, 2013లో ఆడియో రిలీజ్ చేశాం. దాసనారాయణరావు గారు పిలిపించి ఇంత మంచి సినిమా, ఇంత అద్భుతమైన సినిమా తీశారు, ఎందుకు ఆ సినిమా రిలీజ్ కావలేదు, నేను రిలీజ్ చేస్తానని చెప్పేసి సినిమా కొన్నారండి. 2013లో 14, 15, 16, 17, 18 5 సంవత్సరాలండి సినిమా రిలీజ్ కాలేదు. ఎందుకు రిలీజ్ కాలేదో తెలియదు. సినిమా ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా బిజినెస్ కాకపోతే సినిమా రిలీజ్ కాదు, డిస్ట్రిబ్యూటర్ రాకపోతే సినిమా రిలీజ్ కాదు, ఎవరు కొనకపోతే రిలీజ్ కాదు. సినిమా బిజినెస్ అయింది, సినిమా కొన్నారు, మా సినిమా రిలీజ్ కాబోతుంది, ఇంత కష్టపడి తీసిన ఈ సినిమా ప్రజల ముందుకు రాబోతుందని చెప్పేసి ఆనందంతో నిద్రలేని రాత్రులు, ప్రతి రోజు నిద్రపోకుండా కలలు కంటూ, కలల్లోనే సినిమా ప్రదర్శనలు, కలల్లోనే మా సినిమా థియేటర్లు ఆడుతుంటే చూసుకుంటూ కలగన్నాం. వారంలో గడిచిపోయింది, ఇప్పటికి కూడా నిద్రపోట్లేదండి. అప్పుడేమో ఆ సినిమా ఒక పెద్ద ఆయన కొన్నాడు సినిమా రిలీజ్ చేద్దని, ఇప్పుడేమో సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియక
ఇంతమంది ప్రముఖులు ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది లెజెండ్స్ ఉన్నారు, భారతీయ సినిమాను పట్టి వణికింపజేయగలిగే నిర్మాతలు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఈ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిర్మాతలు, ఈ ప్రొడ్యూసర్లు ఈరోజు కోట్లు కోట్లు సంపాదించుకొని, మిద్దెలు కట్టుకొని, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టుకొని ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న అస్థైశ్వర్యాలు మొత్తం సినిమా ద్వారానే. అంటే ఆ సినిమా లేకపోతే వాళ్ళు లేరు. అటువంటి సినిమాను కనుక్కున్నది రఘుపతి వెంకయ్యనాయుడు గారు. అటువంటి రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన సినిమా తీస్తే ఆ సినిమా బయటికి రాకపోతే ఎవరికి బాధ లేదు. అంటే ఆయన చరిత్ర జనాలకు రావాలని లేదు, ఎవరో ఒక మిత్రుడు అన్నాడు. రఘుపతి వెంకయ్యనాయుడు కాకుండా వేరే పార్టీకి కాదు, వచ్చిన ఇంతసేపు కాస్త బాధకు మాట్లాడకుండా చిన్న జోక్ బాబీ, రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా ఎందుకు తీసావయ్యా, వెంకయ్యనాయుడు గారు, ఉప్పర వెంకయ్యనాయుడు, చంద్రబాబు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి సినిమాలు తీసే వెంటనే సినిమాలు తీయదు కదా, ఎందుకు తీసావన్నారు. దయచేసి మీరందరు సినిమా అభిమానులు, ఇక్కడ పెద్ద మా అన్న ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉంటున్న ఒక రెబల్, ఎవరైనా తప్పు చేస్తే మామూలుగా మాట్లాడు, చొక్క పడుకుంటాడు. ఇప్పుడు నేను ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, మా సినిమా రిలీజ్ కాలేదు అని ఇక్కడ ఈ సభలో సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా అని డౌట్ రావచ్చు. ఆ అవసరం ఆయన చూడగానే నాకు అనిపించింది. ఒక తెలంగాణ ఛాంబర్లో ఉంటూ తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఎక్కడన్నా ఏదైనా తప్పు జరిగితే, ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు రాయి తప్పు చేస్తున్నావు అని చెప్పేసి చొక్కా పట్టుకున్నాడు కలిగే దమ్మున్న ఒకే ఒక నాయకుడు ఆయన. ఆయన అనుకోకుండా ఈ వేదిక మీదకి తీసుకొచ్చిన జనార్దన మూర్తి గారికి, సార్ నిజంగా మా సినిమాను, అంటే మనమంతా ఈరోజు రఘుపతి వెంకయ్యనాయుడు గారి సినిమా ఆయన వర్ధని సభ జరుపుకుంటున్నాం, అంటే వర్ధని సభలే కాకుండా ఆయన మీద తీసిన సినిమాను బయటకు తీయడానికి కోసం జరిగే ప్రయత్నంలో, పోరాటంలో ఆయన హెల్ప్ తీసుకోవడం కోసం మీరు నిజంగా మా ఇద్దరిని మళ్ళీ కలిపారు ఈ వేదిక మీద. నిజంగా మా అన్న ఆయన, కానీ అన్న అనేది అక్కడ బయట సంబంధాలు, ఇక్కడ మాత్రం సినిమా సంబంధంగా ఒక దర్శకుడిగా, ఆయన ఒక నిర్మాత, ఒక ఛాంబర్ లీడర్గా. అన్న మీరన్నా జోక్యం చేసుకొని రఘుపతి వెంకయ్యనాయుడు గారి సినిమా బయటకు వస్తే ఇటువంటి వర్ధంతి సభలు, సంతాప సభలు, జయంతులు వీడికి అర్థం ఉంటుంది. అంతేకాదు మా బాధ ఏంటంటే, గూడవల్లి రామబ్రహ్మం గారు, ఘంటసాల గారు, పుల్లయ్య గారు, ఎంతమంది మహానుభావులు ఉన్నారండి, వారందరిపైన కూడా సినిమా తీయాలని ఎవరైనా అనుకుంటే రఘుపతి వెంకయ్యనాయుడు గారి పైన సినిమా తీస్తే రిలీజ్ కాలేదు, ఇక ఈ సినిమాలు ఎందుకు అనుకుంటారు. నేను తిద్దాం అనుకున్నారు ఘంటసాల గారి పైన, వాళ్ళ పైన. ఈరోజు నరేష్ గారు ముందుకు వచ్చారు, కానీ ఇప్పుడు ఏమంటానంటే, బాబీ ఆ సినిమా రిలీజ్ కాలేదు ఇక ఎందుకయ్యా అంటున్నారు. అంటే ఒక అద్భుతమైన సినిమాలు రాకుండా దీనివల్ల ఆగిపోతుంది, చరిత్ర తొక్కివేయబడుతుంది. దయచేసి మనం సంతాప ఈ వర్ధని సభలో, అంటే వర్ధని సభలో ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎలా ప్రస్థానం చేశాడు, ఏ సినిమాలు తీశాడు అని మాట్లాడుకుంటాం. కానీ దానితో పాటు ఆ చరిత్రను నిక్షిప్తం చేయడం కోసం, ఆ చరిత్రను భావితరాల ముందు ప్రదర్శించడం కోసం, ఆ చరిత్రను చూసి ఒక సినిమా కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని ఇలా అంకితం చేశాడు, ఇలా త్యాగం చేశాడు, ఆ వ్యక్తి లేకపోతే ఈరోజు సినిమా ఉందని చెప్పేసి ఆ రోజు ఒక మాట నేను అందులో ఆ సినిమాను రాశానండి. తన భార్య, తన కొడుకు అతను అడుగుతారు రఘుపతి వెంకయ్యనాయుడు గారిని, ఎందుకండి ఇంత కష్టపడి ఆస్తులన్నీ కుదవపెట్టి మన సినిమా తీసిన అవసరం ఉందా, దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఆయన ఒక మాట అంటాడు, నాంచారమ్మా, ఒక సగటు భార్యగా, ఒక సగటు మహిళగా నువ్వు అనే దాంట్లో అర్థం ఉంది, కాకపోతే భవిష్యత్తులో ఈ సినిమా అనేది ఒక మహావృక్షంగా ఎదగబోతుంది, పెద్ద వృక్షం, ఒక్కసారి తల ఎత్తి పైకి చూస్తే ఆకాశం అంతా ఎత్తుండే వృక్షం, ఆ వృక్షం నీడలో కొన్ని వందల మంది, వేలాది మంది, లక్షలాది మంది తమ బ్రతుకు తెరువు నీడ వెతుక్కుంటారు, తమ అన్నం మెతుకొని వెనుకుంటారు, తమ జీవనోపాధిని వెతుక్కుంటారు. ఈ విధంగా లక్షలాది మందికి, కోట్లాది మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ సినిమా అని చెప్పేసి ఆరో చెప్పాను నేను. అటువంటి సినిమా కోసం నేను తప్పిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి అంత మహానుభావుడి లక్ష్యం నెరవేరడం కోసం దయచేసి ఈ వర్ధంతి సభ ఒక, అంటే ఏ సభ జరుపుకున్న ఇరిపోయిన కాకుండా ఒక మంచి కార్యక్రమానికి దారి చేయాలని చెప్పి కోరుకుంటూ నా తర్వాత మాట్లాడబోయే అదే దానికి రకరకాల పోరాటాల కారణంగా అది కూడా చెప్పాలంటే టైం సార్ లేశారు, సార్ అడిగారు ఒక మాట చెప్తాను, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రఘుపతి వెంకయ్యనాయుడు గారి పేరు మీద అవార్డు ఇవ్వాలని చెప్పేసి దానికోసం కూడా పెద్ద పోరాటం జరిగిందండి. పోరాటం జరిగి వినతి పత్రాలు అన్ని ఇచ్చి 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 1980లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారండి రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు అని చెప్పేసి. అలా ఒక 7 సంవత్సరాలు ఇచ్చారండి, 10 ఇయర్స్ ఇచ్చారు, ఆ తర్వాత కూడా ఇస్తున్నారు. అయితే రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులో నాయుడు వెళ్ళిపోయిందండి, రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తుంది, ఎందుకండి రఘుపతి వెంకయ్యనాయుడులో నాయుడు తీసేశారు,
అంటే ఒక ఒక సామాజిక వర్గం గుర్తొస్తుంది, ఒక కులం గుర్తొస్తుంది అన్నారు. తప్పండి తప్పండి, ఒక కళాకారుడికి కులంతో కొరత ఏదండి? కళాకారుల కులం ఏదండి? స్వాతంత్ర సమరయోధుల కులం ఏదండి? ఈ దేశం కోసం పోరాడిన సర్దార్ భగత్ సింగ్ పేరులో సింగ్ తీసేసి భగత్ అంటే గుర్తుపడతామా? అల్లూరి సీతారామరాజు పేరులో రాజు తీసేస్తే అల్లూరి సీతారామ అంటే గుర్తుపడతామా? కాబట్టి దయచేసి ఆ కోణంలో చూడొద్దు. వెంకయ్య అవార్డు అంటే ఏ వెంకయ్య అవార్డు? రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అని ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం అండి. ఆ రోజు ఇంకా పోరాడుతున్నాం అడుగుతున్నాం, రేపు మళ్ళీ తీసేస్తారేమో తెలియదండి. ఇలా అదే అంటే ఆయన పేరు సినిమా తీసి ఒక కడుపు మండుతున్న వ్యక్తిగా ఇలా ఆవేశంగా మాట్లాడుతుంటే దయచేసి క్షమించండి. ఎక్కువ టైం కూడా తీసుకున్నాను. Hi, hello, this is Sri Reddy Maldidi. Please subscribe to TFCC Live. And ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్లీజ్ నొక్కండి. నొక్కితే అన్ని వీడియోస్ వస్తాయి కదా, మరి బోర్డు చూడొచ్చు, ఏమేం జరుగుతుందో చూడాలి కదా. ఓకే, మరి లైక్ వేసుకోండి, బాయ్. అందరికీ నమస్కారం, నేను మీ లావణ్య. సో మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, మీకు ఎలాంటి క్వరీస్ నా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్ ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా మీరు టచ్ చేస్తే చాలు, ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. మీరు మిస్ అయినా కూడా మళ్ళీ చూసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సోనియా.